జ్యోత్స్న గారు, చెప్పండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన పాలన గాడిలో పెట్టేందుకు శతవిధాలు ప్రయత్నిస్తుంది. ఆ దిశగా అందరూ కష్టపడుతున్నారు, ఇది అందరం చూస్తున్నాం. కానీ దానికి కూడా రాక్షస రాజ్యం ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు, రాజకీయ కక్షలు ఇలాంటివి ఎన్ని మాట్లాడారో మనం చూసాం, మనం గతంలో మాట్లాడాం కూడా దీని గురించి. సో అంటే ప్రజలు భయభ్రాంతులకు గురైపోతున్నారు, శాంతి భద్రతలు లేవు, ఇలా ఇన్ని మాట్లాడినప్పుడు కావాలని ప్రజలు డైవర్ట్ చేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్, రకరకాల మాటలు చెప్పినప్పుడు ఇప్పుడు జరుగుతున్న దీన్ని ఏమంటారు? మనం దేని మీద అయితే చర్చిస్తున్నామో వీటిని ఏమంటారు జ్యోత్స్న గారు? ఇప్పుడు మీరు మన డిస్కషన్ కి ఒక టైటిల్ పెట్టారమ్మా, కల్తీ కంటెంట్ అని. కల్తీ విధానం నుంచి మీరు కల్తీ కంటెంట్ తప్పించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఓకే, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? ఎందుకంటున్నానంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర దే డోంట్ హావ్ స్టఫ్, దే డోంట్ హావ్ దట్. ఇప్పుడు మీరు అన్న మాటగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గత మా ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 4 నెలలు అవుతుంది, 4 నెలల్లో ఎక్కడా కూడా మనం రాక్షస రాజ్యం చూడలేదు. అది మీరు సాక్ష్యం, ప్రజలు సాక్ష్యం, అందరికీ తెలుసు. కానీ వాళ్ళు రాక్షస రాజ్యం అని రాయాలి, రాస్తారు. ఎందుకంటే వాళ్ళు కల్తీ వేరేవాళ్ళు కాబట్టి రాస్తారు అంతే. ఇంకా వాళ్ళకి మనం ఏం చేయగలం? దాన్ని ఎవడన్నా చూస్తాడా? చూడదు కదా. అక్కడ ఏం చేయాలి? మళ్ళీ ఎవరో ప్రజలు చూసేటువంటి ఒక ఛానల్ పేరు, ప్రజలు చూసే ప్రజలు ఇష్టపడేటువంటి ఒక ఛానల్ పేరు ఏదో పెట్టుకుంటారు. ఎందుకు అలా పెట్టుకుంటే గానీ వాళ్ళు రాస్తే తప్పుడు రాతలు ఎవడు చూడ్డు కాబట్టి. అండ్ ఇంకోటి విషయము, ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్, దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఎస్ఈఓ ఇవి ఉంటాయమ్మా. దాని ప్రకారంగా ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ గుర్తుంటే హూ ఇస్ ద వర్స్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనం కనుక కొట్టామనుకోండి, ఎవరిది వస్తుంది? జగన్మోహన్ రెడ్డిది వస్తుంది. 5 సంవత్సరాల్లో మనం చూసాం ఆయన ఏ రకంగా బిహేవ్ చేశాడు, అవన్నీ మనం చూసాం. అలానే సో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ గో అండ్ విచ్ ఇస్ ద బెస్ట్ న్యూస్ ఛానల్ అని అన్నాం అనుకోండి, ఇన్ తెలుగు అని అన్నాం అనుకోండి, యూ విల్ గెట్ సర్టెన్, ఇప్పుడు ఏబిఎన్ టీవీ 5 ఇంకోటో ఇంకోటో అలా వస్తూ ఉంటాయి అనమాట. సో అక్కడ ఎక్కడ కూడా వాళ్ళ పేరు కూడా ఎక్కడ కనుమ అంటే కనుచూపు మేరలో కూడా మనకు కనపడదు. సో దే హావ్ టు డూ దట్, అంటే దిస్ ఇస్ ఆల్ అనలిటిక్స్ అమ్మా, సోషల్ మీడియా అనలిటిక్స్ అనమాట ఇవి. సో వాట్ దే డూ ఇస్ దట్ దే లిటరలీ హావ్ టు డూ దట్, ఏమంటారంటే హ్యాష్ ట్యాగ్స్ పెడితే కానీ ఇట్ డజంట్ ఎంటర్ దాట్ ఎరీనా వేర్ ఇట్ విల్ బి రికగ్నైజ్డ్. సో ఆ అనలిటిక్స్ లో భాగంగా ఇది వాళ్ళు చేస్తారనమాట. ఫస్ట్ సెకండ్ థింగ్, ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక ఇంకో విషయం అన్నారు, ఇలా అంటే అసలు ఎందుకు చేస్తారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా నాకు తెలిసి ఏబిఎన్ మధ్యలో తెలుస్తూ ఉండుండాలి ఇవాళ మార్నింగ్ నుంచి కూడా. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ కైనా వాళ్ళ ఇండివిజువాలిటీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఏబిఎన్ యు హ్యావ్ యువర్ ఓన్ యుఎస్పి, అంటే మీరు మీకంటూ ఒక పని చేసే ఒక మెథడాలజీ ఉంటుంది, ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మీ డిబేట్ అటువైపు తిప్పుకోవడానికి ఇంకా చేసే ప్రయత్నం అంటారు, మీ ఆలోచన విధానం మీకు ఉంటుంది. ప్రాబబ్లీ నేను ఒక విషయం చెప్తాను, మీ ఆలోచన విధానం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఒక్కొక్క తప్పు జరిగితే అక్కడ ఎవడున్నాడు ఏమున్నాడు మీకు అనవసరం అమ్మా. తప్పు జరిగింది, ఆ తప్పును మేము చూపించాలంతే అని మీరు అనుకుంటారు. అది మీ ఆలోచన విధానం, అది మీరు పనిచేసే మీ సంస్థ యొక్క పనిచేసేటువంటి ఒక తత్వం, అది ఒక ప్రొసీజర్. అది సాక్షికి ఏముంది? మేము ఎప్పుడూ అబద్ధాలే చెప్తాం, అబద్ధాలు మాత్రమే చెప్తాం, అది అది వాళ్ళ ట్యాగ్ లైన్. కాబట్టి ప్రజలందరూ నమ్మేదాన్ని ఒకటి పెట్టి వాళ్ళు సర్వైవ్ కావాలి అంతే కదా. ఒక్కొక్కసారి నా కన్క్లూడింగ్ రిమార్క్స్ ఏంటంటే, ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి, జర్నలిజం ఎలా ఉండకూడదు, ఒక న్యూస్ ఛానల్ ఎలా ఉండకూడదు అనే దానికి కేస్ స్టడీ సాక్షిని వాడుకోవాలి మనం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ, నమస్తే.